హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను 2017లో రిలీజ్ అయిన బాలక్ పాలక్ అనే ఒక మరాఠీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ మూవీలో 13 ఏళ్ల వయసు ఉన్న 4 పిల్లలకి సెక్స్ మీద ఆసక్తి పెరిగి సెక్స్ పుస్తకాలను సెక్స్ వీడియోస్ చూడడం మొదలు పెడతారు. అంతేకాకుండా కనిపించిన ప్రతి అమ్మాయిని వాళ్ళు చెడు ఉద్దేశంతోనే చూడడం స్టార్ట్ చేస్తారు. ఒకటి, సెక్స్ వీడియోస్ వీళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. 2, వీళ్ళు చేసేది తప్పని వీళ్ళకి తెలుస్తుందా లేదా అని తెలియాలంటే వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. కానీ అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మూవీ స్టార్ట్ అవుతూనే మన అభి అండ్ అతని కొడుకు శ్లోక్ ని చూస్తాం. అభి శ్లోక్ ని కొడుతూ ఉంటాడు. ఎందుకంటే మొబైల్ గిటార్ కంప్యూటర్ అన్ని ఉన్నప్పటికీ శ్లోక్ కి చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండదు. అంతేకాకుండా శ్లోక్ గదిలో సెక్స్ సంబంధించిన డివిడీలు కూడా అభి కంట పడతాయి. ఇది చూసిన అభి ఆశ్చర్యపోతాడు. శ్లోక్ కి ఎలా నష్ట చెప్పాలో అర్థం కాక అతను కొడతాడు. మరోవైపు శ్లోక్ ఏడుపు విన్న తన తల్లి డోర్ ఓపెన్ చేయమని చెప్పి డోర్స్ ను కొడుతుంది. లోపలికి వచ్చాక అభి ఆమెతో మన పిల్లాడు చేసే ఘనకారం ఏంటో నువ్వు కూడా చూడని చెప్పి ఆమెకు ఆ డివిడీలు చూపిస్తాడు. ఇవి చూసిన తర్వాత తను కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే లో మనం అభి ఫ్లాష్ బ్యాక్ ని చూస్తాం. అభి చిన్నప్పుడు తన స్నేహితులతో ఆడుతూ పాడుతూ ఉండేవాడు. వీళ్ళ స్నేహితుల పేర్లు వచ్చి డాలీ, చై అండ్ భాగ్య. డాలీ చదువులో 1 అయితే భాగ్య మాత్రం కాఫీ చేయడంలో డెట్ట. చెయ్యికి చదవడం అంటే భయం అండ్ అభి చదువులో 1. అలాగే అతనికి ఏ డౌట్ వచ్చినా పుస్తకాలు చదువు మధ్య దానికి సమాధానం తెలుసుకుంటాడు. అభి తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పనిలో బిజీగా ఉండడంతో తన పుస్తకాలను తన లోకంగా మార్చేసుకుంటాడు. హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి చెప్పాలనుకుంటున్నా. అదే కుక్కు ఎఫ్ఎం. కుక్కు ఎఫ్ఎం వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ లో బుక్స్ ని మనకు అందిస్తున్నారు. అది కూడా ఆడియో రూపంలో వినవచ్చు. కుక్కు ఎఫ్ఎం ఇండియాస్ లీడింగ్ ఆడియో ప్లాట్ఫామ్. నేనైతే లైఫ్ లో తొందరగా సక్సెస్ అవడానికి అండ్ మనం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా బయటపడాలో తెలిపే ద సీక్రెట్ అనే బుక్ ని ఇందులో వింటున్నాను. ఒకసారి మీరు కూడా ఆడియో వినండి. ది సీక్రెట్, కలలను సాకారం చేసుకోవడంలో ఉన్న శక్తి గురించి ఈ పుస్తకం చదివాక చాలా మంది తమ జీవితాల్లో అండ్ ఇది మాత్రమే కాకుండా ఇందులో 10,000+ అవర్స్ ఆడియో బుక్స్ అండ్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ బుక్స్ అని ఇందులో మీరు తెలుగులో వినవచ్చు. ప్లేస్టోర్ లో యాప్ కి 4.5 రేటింగ్ ఉంది. దీని ఇయర్లీ సబ్స్క్రిప్షన్ 399. కానీ కుకు ఎఫ్ఎం వాళ్ళు మన మూవీ బైట్స్ కి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో డిస్క్రిప్షన్ లో ఉన్న కూపన్ కోడ్ MBT50 యూస్ చేయడం ద్వారా ఈ యాప్ ని మీరు జస్ట్ 199 కే పొందవచ్చు. ఈ ఆఫర్ ఫస్ట్ 250 మెంబర్స్ కి మాత్రమే. ఫ్రెండ్స్, కూపన్ కోడ్ అప్లై చేశాక 1 సబ్స్క్రిప్షన్ 199 కే వస్తుంది. అంటే దాని అర్థం ఫర్ అ డే 1 రూపీ కంటే తక్కువ ఖర్చుతో ఇందులో మీరు స్టోరీస్ వినవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలా 4 చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కానీ ఒక రోజు వీళ్ళ బస్తీలో ఉండే జ్యోతి అనే అమ్మాయి ఒక అబ్బాయితో లేచిపోతుంది. అది తెలిసినా బస్తీ వాళ్ళంతా ఆ అమ్మాయిని తిరిగిపోతూ బరితెగించి లేచిపోయినని చెప్పి ఎగతాళి చేస్తారు. ఈ మాటలు విన్న ఈ పిల్లలు వాటి యొక్క అర్థం తెలియక వాటి గురించి తెలుసుకోవాలనే తపంతో పుస్తకాలు చదువుతారు. సాధ్యమైనంత వరకు రీసెర్చ్ చేస్తారు. అయినప్పటికీ ఆ పదాలకు అర్థం చెప్పేవాళ్ళు లేకపోవడంతో వాళ్ళంతా కలిసి విష్ణు అనే కుర్రాడి దగ్గరికి వెళ్తారు. తను వీళ్ళకి వాటి అర్థం చెప్పకుండా సెక్స్ పుస్తకాలు ఇస్తాడు. వీళ్ళంతా కలిసి ఆ పుస్తకాలు ఎవరికి కనిపించకుండా చదవడం మొదలు పెడతారు. ఒక రోజు అదే బస్తీలో ఉండే ఒక పెద్ద ఆయన సీక్రెట్ గా అభి సెక్స్ పుస్తకాన్ని చదవడం చూసి నేరుగా వెళ్లి అభి వాళ్ళ నాన్నతో చెబుతాడు. ఇది విన్నప్పటికీ అభి వాళ్ళ నాన్న అభిని ఒక మాట కూడా అన్నాడు. కానీ ఈ విషయం నాన్నగారికి తెలిసిందనే భయంతో అభి ఆ పుస్తకాలన్నింటినీ తీసుకెళ్లి భాగ్యకి ఇచ్చేస్తాడు. విష్ణు ప్రతిరోజు వీళ్ళకి అలాంటి కొత్త పుస్తకాలు తీసుకొచ్చేస్తాడు. అలా ఒక రోజు విష్ణువుకి అదే బస్తీలో ఉండే నేహా అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. నేహా మోడర్న్ గా ఉండే అమ్మాయి. అందువల్ల విష్ణుకి ఆమె మీద దుర్దేశం మొదలవుతుంది. ఈ విషయం గురించి అతను వెళ్లి అభి అంటే తన ఫ్రెండ్స్ కి చెబుతాడు. ఇది విన్న వాళ్ళు అతని తిడుతూ నేహా మనకు అక్కలాంటిది, అలా ఊహించుకోవడం కూడా తప్పే అని అంటారు. ఇది విన్న విష్ణు అక్క అన్న లాంటివి మనం పెట్టుకున్న బంధాలు మాత్రమే, అలాంటివి ఏమీ ఉండవని అంటాడు. ఇది విన్న వాళ్ళు విష్ణు మీద అరిచి అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ అతను వినకపోవడంతో వాళ్ళు అక్కడి నుంచి సైలెంట్ అయిపోతారు. గడుస్తున్న కాలంతో పాటు రోజు రోజుకి పిల్లలకి సెక్స్ మీద ఆసక్తి పెరిగిపోతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళదంతా లైవ్ లో చూడాలని మధ్యరాత్రి లేచి వెళ్లి అదే బస్తీలో ఉండే కొన్ని ఇళ్ళల దగ్గరికి వెళ్లి కిటికీల దగ్గర దాక్కుని చూస్తారు. అయినప్పటికీ వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. అలా వారు చాలా ఇళ్ళు తిరుగుతారు. లాస్ట్ గా వాళ్ళ ప్లాన్ మొత్తం ఫ్లాప్ అవుతుంది. వీళ్ళు వేసిన ప్లాన్ ఫెయిల్ అవడంతో విష్ణు వీళ్ళతో ఫారెన్ వీడియోస్ చూద్దామని చెప్పి ఐడియా ఇచ్చి అలా చూడాలంటే మనకి క్యాసెట్ లాంటి VCR కావాలి, అదంతా 115 రూపాయలకు వస్తాయని చెబుతాడు. ఈ ఐడియా ఏదో బాగుందని అందరూ కలిసి డబ్బులు కూడబెట్టడంలో బిజీ అయిపోతారు. కొన్ని రోజుల్లోనే వీళ్ళు అనుకున్నంత డబ్బు రెడీ అవుతుంది. వెంటనే వీళ్ళ VCR కొని అభి ఇంటికి వెళ్తారు. తేవడమే ఆలస్యం. వెంటనే వాళ్ళు క్యాసెట్ వేసి వీడియో చూడడం స్టార్ట్ చేస్తారు. సడన్ గా చెయ్యికి వామిటింగ్స్ అవడం స్టార్ట్ అవుతాయి. కాబట్టి తన ఇంటికి వెళ్ళిపోతుంది. చెయ్యికి వామిటింగ్స్ అవడం చూసిన తన తల్లి భయపడి ఆమెకి దేవుడి దగ్గర ఉన్న అట్టుబడి తీసి ఇస్తుంది. ఆ తర్వాత చెయ్యి డాలీ దగ్గరికి వెళ్లి సెక్స్ వీడియోస్ చూడడం వల్ల నాకు వామిటింగ్స్ అయ్యాయని చెబుతుంది. అప్పుడు డాలీ ఆమెతో నేను కూడా వీడియో చూసా కదా, నాకేమి వామిటింగ్స్ ఏమీ అవలేదు కదా,
అదంతా నీ భ్రమ అని చెప్పి ఆమెకి సర్ది చెబుతుంది. మరోవైపు అభి అండ్ భాగ్య రోడ్డు మీద కనిపించే ప్రతి అమ్మాయిని తప్పుడు దృష్టితో చూడటం మొదలు పెడతారు. వీళ్ళ మెదడు నిండా అవే ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు మన చెయ్యి అమ్మగారిని చూస్తాం. చెయ్యి వామిటింగ్స్ చేసుకోవడం చూశాక తను పిల్లలందరినీ ఇంటికి పిలుస్తుంది. వీళ్ళంతా సెక్స్ వీడియోస్ చూసిన విషయం చెయ్యి తన తల్లితో చెప్పేసినామో అని చెప్పి భయపడతారు. అభి అయితే ఏకంగా భయంతో ఏడ్చేస్తుంటాడు. ఇప్పుడు చెయ్యి అమ్మగారు వాళ్ళని తిడుతూ, మీరంతా ఎండలో ఉండడం వల్లే నా బిడ్డకి వామిటింగ్స్ అయ్యాయని అంటుంది. ఇది విన్న అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని అసలు నిజం తెలియదని చెప్పి సంతోషపడతారు. ఇప్పుడు మళ్ళీ అభి అండ్ భాగ్య సెక్స్ వీడియోస్ చూడాలనుకుంటారు. కానీ డాలీ వాళ్ళని ఆపుతూ, ఒకప్పుడు మనం లైవ్ లో సెక్స్ చూడాలనుకున్నాం, అందుకే కదా మనం వీడియోస్ చూసాం, మనం అనుకున్నట్టే చూసేసాం కదా, కాబట్టి ఇవన్నీ ఎక్కడతో ఆపేయండి, మనం లాస్ట్ గా కలిసి ఆడుకున్నది ఎప్పుడో మీకు గుర్తుందా అని అడుగుతుంది. డాలీ మాటలు విని అభి తన మనసు మార్చుకుంటాడు. ఆ నెక్స్ట్ సీన్ లో విష్ణు వీళ్ళతో, సెక్స్ వీడియో చూడడానికి సాధారణంగా అమ్మాయిలు ఒప్పుకోరు, కేవలం లవ్ చేసే అమ్మాయిలు మాత్రమే, మనతో కలిసి ఇలాంటి వీడియోస్ చూడడానికి ఒప్పుకుంటారని అంటాడు. విష్ణు మాటలు విన్నాక అభి వెళ్లి చెయ్యితో, మన ఇద్దరం కలిసి సెక్స్ వీడియోస్ చూద్దామా అని అడుగుతాడు. ఇందుకు చెయ్యి కూడా ఒప్పుకోవడంతో చెయ్యి అతని లవ్ చేస్తుందేమో అని చెప్పి అభి అనుకుంటాడు. అలా అభి ఇప్పుడు చెయ్యిని దురుద్దేశంతో చూడడం స్టార్ట్ చేస్తాడు. అతనిలో వచ్చిన ఈ మార్పులు డాలీ గమనించి మరుసటి రోజు అభిని తిడుతుంది. అంతేకాదు తన భాగ్యను కూడా తిడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు స్నేహాన్ని అక్కడా భావించే భాగ్య ఇప్పుడు ఆమెని సెక్స్ హీరోస్ తో పోల్చడం మొదలు పెడతాడు. ఇదంతా చూసి డాలీ తట్టుకోలేక అతన్ని తిడుతుంది. ఇప్పుడు అభి భాగ్యని తిడుతూ, ఒకప్పుడు నెహాక గురించి విష్ణు తప్పుగా మాట్లాడినప్పుడు నువ్వే అలా మాట్లాడొద్దని చెప్పి విష్ణుని తిట్టావు, కానీ ఈ రోజు నువ్వే అలా తప్పుగా మాట్లాడుతావు అని అంటాడు. అప్పుడు భాగ్య అతనితో, నేను నెహాన్ అక్కని పిలుస్తున్నా, అంటే తను నాకేమీ సొంతక్కేమీ కాదు, నిజానికి ఆమె బట్టలు కూడా ఫుల్ సెక్సీగా ఉంటాయి, ఎవరికి చూపించడానికి ఆమె అంతలా మేకప్ వేసుకుంటున్నాను అంటాడు. ఇదంతా విన్న డాలీ అతనితో, అక్క అని పిలిచే నేహ అక్కనే నువ్వు ఇలా చూస్తున్నావు, ఒకవేళ నేను కూడా నేహ అక్కలా బట్టలు వేసుకుంటే నన్ను కూడా అదే దృష్టితో చూస్తావా, ఎవరికి తెలుసు ఇప్పుడు కూడా నువ్వు నన్ను అదే దృష్టితో చూస్తున్నావేమో, కేవలం 2 గంటలు చూసిన వీడియో వల్ల మీరు ఇలా మారిపోయారని చెప్పి కోపంగా డాలీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్లే ముందు తన చెయ్యిని కూడా తనతో రమ్మంటుంది. ఇదంతా విన్నాక చెయ్యి డాలీకి నష్ట చెప్పడానికి ప్రయత్నిస్తుంది, కానీ డాలీ ఆమె మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు భాగ్య అరుస్తూ, ఎవరేమైనా అనుకోండి నాకు సంబంధం లేదు, నాకు స్నేహం కంటే చాలా ఇష్టం అని అంటాడు. ఇది విన్న అభి కూడా అతనికి సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు చెయ్యికి కూడా అభి మీద కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భాగ్య వల్ల ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోవడంతో అభికి కోపం వచ్చి అభి భాగ్యతో అతను చేసింది కరెక్ట్ కాదు రాంగ్ అని అంటాడు. వెంటనే కోపంలో భాగ్య అభి మీద అరుస్తాడు. ఎంత చెప్పినా భాగ్య వినేలా లేడని చెప్పి అభి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అంతా మారిపోతుంది. భాగ్య మెల్లమెల్లగా నేహక్కతో చనువు పెంచుకుంటాడు. కావాలని ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇప్పుడు అతని కన్ను నేహ ఒంటి మీద ఉంటుంది. ఈ విషయం తెలియక నేహ అతని చిన్నపిల్లాడిలా చూసుకుంటూ వస్తుంది. మరోవైపు బస్తీలో ఉన్న అందరూ కలిసి టీవీ చూస్తూ ఉండగా అభి చెయ్యి చెయ్యిని పట్టుకుంటాడు. అభి ఇలా చేయడం నచ్చగా చెయ్యి అతని తిడుతుంది. అభి ఇలా ప్రవర్తిస్తాడని చెయ్యి కళ్ళ కూడా ఊహించలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వచ్చే రాఖీ పండక్కి చెయ్యి అభికి రాఖీ కట్టాలని చెప్పి ఫిక్స్ అయి కూర్చుంది. చెయ్యి కోపాన్ని చూసిన అభి ఆమెకు నష్ట చెప్పడానికి చాలా ప్రయత్నిస్తాడు, కానీ చెయ్యి వినకుండా వెళ్ళిపోతుంది. మరోవైపు భాగ్య వెళ్లి నేహకి ప్రపోజ్ చేస్తాడు. భాగ్య తంది లవ్ అనుకుంటాడు, నిజానికి అది కేవలం అట్రాక్షన్ మాత్రమే. ఇన్ని రోజులు చిన్న పిల్లల్లా చూసుకుంటూ వచ్చిన భాగ్య ఇలా ప్రపోజ్ చేసేసరికి నేహ మైండ్ మొత్తం బ్లాక్ అవుతుంది. వెంటనే తను అదే బస్తీలో ఉండే ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్లి ఈ విషయం గురించి అతనికి చెబుతుంది. అతని వెళ్లి భాగ్య నాన్నగారితో నార్మల్ గా మాట్లాడుతూ, ఒక 13 ఏళ్ల అబ్బాయి, వయసులో తనకంటే పెద్ద అమ్మని తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నాడు, అతను చేసేది తప్పని అతనికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలని అడుగుతాడు. అప్పుడు భాగ్య వాళ్ళ నాన్నగారు అతనితో, అలాంటప్పుడు ఆ పిల్లాడి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడమే కరెక్ట్ అని అంటాడు. వెంటనే ఆ పెద్ద ఆయన, అయితే మీరు ముందు మీ భాగ్యతో మాట్లాడండి, నేను ఎంతసేపు చెప్పింది మీ కొడుకు గురించి అని అంటాడు. భాగ్యం మీద వాళ్ళ నాన్నగారికి చాలా నమ్మకం, అందుకే అతను పెద్ద ఆయన మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రాత్రి పెద్ద ఆయనకి అవి దాచిపెట్టిన సెక్స్ పుస్తకాలు దొరుకుతాయి. మరోవైపు ఈ పిల్లలందరి మధ్య ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది. ఒక రోజు పెద్ద ఆయన విష్ణు సెక్స్ పుస్తకాలు తీసుకెళ్లడం చూసి రాత్రి దొరికిన పుస్తకాలు చూపిస్తాడు. అది చూసిన విష్ణు అతనితో, నా దగ్గర దీనికంటే మంచి పుస్తకాలు ఉన్నాయని అంటాడు. మరోవైపు మనం నేహ అంటే చెయ్యిని చూస్తాం. నేహ చెయ్యితో, నువ్వు అభితో మాట్లాడు, ఒకవేళ నువ్వు అభి మాట్లాడుకుంటే అందరూ కలిసిపోతారు, అప్పుడు మీరందరూ కలిసి అభి ఇంట్లో సెక్స్ వీడియో చూడొచ్చు అని చెప్పి ఆమె చెయ్యిని కన్విన్స్ చేసి ఇద్దరిని కలుపుతుంది. ఎన్నో రోజుల నుంచి అభితో మాట్లాడలేకపోయినా నేహ మాటలు విని చెయ్యి అభితో మాట్లాడుతుంది. మరోవైపు విష్ణు కూడా భాగ్యతో అభి ఇంట్లో సెక్స్ వీడియో చూద్దామని చెప్పి అతను కన్విన్స్ చేస్తాడు. ఇప్పుడు అందరూ కలిసి అభి ఇంటికి వెళ్లి క్యాసెట్ ప్లే చేసి చూస్తారు. అప్పుడే అక్కడికి బస్తీ పెద్ద ఆయన కూడా వస్తాడు. అతను చూసి అందరూ వీడియో ఆపేసి పుస్తకాలు తెరిచి చదువుతున్నట్టు నటిస్తారు. యాక్చువల్ గా ఈ క్యాసెట్ ప్లే చేయమని చెప్పి విష్ణుతో ఆ పెద్ద ఆయన చెబుతాడు. ఇన్ఫ్యాక్ట్ దానికి డబ్బులు కూడా అతను ఇస్తాడు. ముందైతే అతను అందరి పిల్లలతో కలిసి చాలా బాగా మాట్లాడతాడు. ఆ తర్వాత అతను భాగ్యతో, నిజంగా నువ్వు నేహకి ప్రపోజ్ చేసావా అని అడుగుతాడు. నేహ కూడా అక్కడే ఉండడంతో భాగ్య అబద్ధం చెప్పలేక నిజం ఒప్పుకుంటాడు. అప్పుడు పెద్ద ఆయన అతనితో, సరే ప్రపోజ్ చేసావు, నెక్స్ట్ ఏంటని అడుగుతాడు. భాగ్యకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు అతను పిల్లలతో, సెక్స్ అనేది ఇద్దరు ప్రేమించుకునే వ్యక్తుల మధ్య జరిగే ఒక అద్భుతమైన ఫీలింగ్ అంద, అలాగే ఒక అందమైన కలయిక, అలాంటి ఫీలింగ్స్ ని
ఈ క్యాసెట్లో చాలా చీప్ అండ్ దరిద్రంగా చూపిస్తున్నారు. మీలో ఈ మార్పు రావడానికి కారణం పెరుగుతున్న వయసుతో పాటు తల్లిదండ్రుల బిజీ లైఫ్. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలతో ఇలాంటి విషయాల గురించి చర్చించి తప్పప్పులు చెప్పరు. అందువల్ల పిల్లలకి వాటి మీద ఆసక్తి పెరిగి చెడుదారులు వెళ్తున్నారని అంటాడు. ఈ మాటలు విన్న డాలీ ఆయనతో, మీరు మాతో మాట్లాడినట్టు మా పేరెంట్స్ మాతో ఎందుకు మాట్లాడరని అడుగుతుంది. అప్పుడు ఆయన డాలీతో, ఒకవేళ మీ పేరెంట్స్ వీటి గురించి మీతో మాట్లాడకపోతే మీ డౌట్స్ ని మీరే వెళ్ళి అడగండి. అంతేకాని ఇలా క్యాసెట్ లో మీ ప్రశ్నలకి సమాధానం వెతకండి. మీ డౌట్స్ అడగడం తప్పేమీ కాదని అంటాడు. ఇతని మాటలు విన్నాక పిల్లలందరికీ వాళ్ళ తప్పులు అర్థమవి వాళ్ళ పేరెంట్స్ తో మనసు విప్పి మాట్లాడాలని అనుకుంటారు. అలా అభి వాళ్ళ నాన్నకి కాల్ చేసి మాట్లాడతాడు. ఇప్పుడు మనం ప్రజెన్ సీన్ చూస్తాం. ఆ రోజు ఎలా అయితే అభి వాళ్ళ నాన్నకి కాల్ చేసి మాట్లాడాడు, ఈ రోజు అభి కూడా తన కొడుకు శ్లోకు కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడే మనకి ఇంకొక విషయం తెలుస్తుంది. అభి భార్య మరెవరో కాదు, తన చిన్ననాటి ఫ్రెండ్ డాలీ. 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వీళ్ళ ఉన్న ఆతృత ఈ రోజు 11 ఏళ్ల వయసు ఉన్న వీళ్ళ కొడుకు శ్లోగానికి మొదలయ్యింది. ఆ టైంలో వీళ్ళ మెదడుని పాడు చేసింది విష్ణు. అయితే ఇప్పుడు శ్లోగాన్ మనుషులు దరిద్రపు ఆలోచనలు తీసుకొచ్చింది. మొబైల్ కంప్యూటర్ అండ్ డివిడీలు. డాలీ అభితో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శ్లోగాన్ మనసులో నుంచి ఈ ఆలోచనలు తీయాలి. ఓ రకంగా చెప్పాలంటే ఇది తప్పేమీ కాదు, ఇది కూడా నాలెడ్జ్కి సంబంధించిన విషయమే. ఇప్పుడు మనం శ్లోక్తో పేరెంట్స్లా కాకుండా ఫ్రెండ్స్లో అతనికి అర్థమయ్యేలా చెప్పాలని అంటుంది. ఇప్పుడు ఇద్దరు శ్లోక్తో తల్లిదండ్రుల్లా కాకుండా స్నేహితుల్లో అతని ఫీలింగ్స్ అర్థం చేసుకొని అతనికి నష్ట చెప్పి సరైన మార్గంలో తీసుకెళ్ళడానికి ట్రై చేసినట్టు చూపిస్తూ ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్ నిజానికి జనరేషన్లో పిల్లలకి తప్పేదో ఒప్పేదో చెప్పే తల్లిదండ్రుల కంటే ఏది రైటో ఏదో రాంగో చెప్పే మంచి స్నేహితుల అవసరం చాలా ఉంది. ప్రతి ఒక్కరి లైఫ్లో సెక్స్ మీద ఆతృత పెరిగే స్టేజ్ ఉండే ఉంటుంది. ఆ ఆతృత వల్ల వాళ్ళలో చాలా మార్పులు వస్తాయి. నిజానికి ఆ స్టేజ్లోనే వాళ్ళకి ఎలాంటి ప్రశ్నలు తల్లిదండ్రులను అడగాలి, ఎలాంటివి అడగకూడదనే మెచ్యూరిటీ వస్తుంది. ఎప్పుడైతే పిల్లలకి వాటి మీద ఆసక్తి ఎక్కువవుతుందో తెలియకుండానే వాళ్ళ నుంచి వాళ్ళ బాల్యం దూరం అవుతుంది. సో ఇదే ఫ్రెండ్ ఇవాళ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.